చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీను పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2.36 కోట్ల రూపాయల బడ్జెట్తో క్లీన్ పుత్తూరుకు నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంపై అవగాహన కొరకు 15వ వార్డు ప్రజలకు నేరుగా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త అను 3 రకాలైన చెత్త బుట్టలను అందించి వార్డు ప్రజలను మున్సిపాలిటీ కార్మికులకు సహకరించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. పుత్తూరు మున్సిపాలిటీని తీర్చిదిద్దాలి అనేటువంటి కృత సంకల్పంతో ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే రోజా మేడం గారు వచ్చారు. కాబట్టి మేడం గారు మనల్ని ఉద్యోగించినటువంటి చైర్మన్ కి, కమిషనర్ గారికి, ముఖ్యంగా మా ప్రియతమ ఎమ్మెల్యే రోజా మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. మనం అందరం మేడం గారి గురువు తీసుకోండి. ఏం చేయాలి తర్వాత మేడం ఒకసారి ఇట్లాడండి మేడం. ప్రిన్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి మహేంద్ గారికి, అలాగే ఎంఆర్ఓ గారికి, వైస్ చైర్మన్ సక్కర్ గారికి, ఈ వార్డు కౌన్సిలర్ గారికి, అలాగే ఇక్కడ తీసేసిన కౌన్సిలర్స్ కి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, వార్డ్ లో ఉన్న మహిళా తల్లులకి, పాఠశాలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, లేకపోతే మన ఇంట్లో మన కొడుకని అర్థం కాదు. ఎందుకంటే ఒక ఇంటికి కొడుకులాగా ప్రతి విషయం కూడా, పిల్లల స్కూల్ విషయం కానీ, పిల్లల తిండి విషయం కానీ, అలాగే మహిళలు ఆర్థికంగా స్ట్రెంగ్త్ అయ్యే విషయంలో కానీ, అలాగే రైతులకి ఒక సపోర్టివ్గా ఫైనాన్షియల్గా కానీ, అలాగే వాళ్ళు పండించుకునే పంట విషయంలో కానీ మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ఈ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్రాప్ అనే ప్రోగ్రాంతో నిజంగా చాలా గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా హ్యాపీగా ఉండగలం. సో ఆ ఆరోగ్యం అనేది కేవలం ఆరోగ్యశ్రీతో లేదా మీకు హెల్త్ పాడయ్యాక హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత మెడికేషన్ ఇచ్చేదానికంటే ఇళ్లలోనే అసలు మీ ఆరోగ్యం పాడు కాకుండా మొదటి నుంచే మిమ్మల్ని ఎలా ఉండాలి, సో మీ ఇల్లుని ఎలా శుభ్రపరచుకోవాలి, మీ వార్డుని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, సో మీ ఊరిని ఎలా శుభ్రపరచుకోవాలి అనేది ఇది ఒక మంచి ప్రోగ్రామ్. సో మనం ఒక్కరు వెళ్ళి వార్డు అంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టమైన పని, కానీ ఎవరిల్లు వాళ్ళు క్లీన్ చేసుకోవడం ఈజీ పని. సో మీకు ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్గా ఉంటుంది, అలాగే మీ పిల్లలకి, మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇక్కడ మహిళలకి ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళే ఇంటిలో బాధ్యతాయుతంగా భర్త తెచ్చిన జీతాన్ని ఎలా ఇంటికి ఖర్చు పెట్టాలి, పిల్లల ఆరోగ్యం ఎలాగా, పిల్లల చదువు ఎలాగా, మన ఇల్లు ఎలాగా అనేది మీరు ఆలోచిస్తారు. కాబట్టి మిమ్మల్ని కూడా ఈ ప్రోగ్రామ్కి పిలిచింది. సో మీరు చాలా సిన్సియర్గా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తే నిజంగా
మన పట్టణాలు మన గ్రామాలు అన్నీ కూడా పరిశుభ్రమై మనమందరం కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మీకు కావాల్సిన డస్ట్బిన్లు 3 రకాలు ప్రభుత్వమే ఇస్తుంది, మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అలాగే దీంట్లో మీరు చేయాల్సిందల్లా ఒకటే, తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త. ఏవేవి తడి చెత్త, ఏవి పొడి చెత్త, ఏవి హానికరమైన చెత్త అని క్లియర్గా దీంట్లో రాసిచ్చారు. సో మీ వాలంటీర్స్ అడిగి చదువుకోవడం రాని వాళ్ళు చదివించుకొని తెలుసుకొని మీరు చేయాల్సిన పని కేవలం 3 డస్ట్బిన్లో ఇది విడివిడిగా వేయటం మాత్రమే. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళటం, ఆ చెత్తని వేస్ట్ నుంచి వెళ్తూ వెల్త్ నుంచి హెల్త్ని ఎలా మీకు రీసైకిల్ చేసి మిమ్మల్ని కాపాడటానికి మరి మన ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి. సో ఈ వేస్ట్ మీరు మాకిస్తే దాన్ని వెల్త్గా మారుస్తాం. అది మీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఊరి నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అది వెల్త్గా మారి మళ్ళీ మీకు ఉపయోగపడుతుంది. ఆ చెత్త లేకపోవడం వల్ల మీరు కూడా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో 135 అర్బన్ ఏరియాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకి కలిపి దాదాపుగా 400 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నారు. అలాగే 10,000కు పైగా ఉన్న మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం 1,100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ఇది ఎంత ముఖ్యమైన కార్యక్రమం. దీనివల్ల ఈ రాష్ట్రం క్లీన్గా ఉండటమే కాకుండా అందరి ఆరోగ్యం బాగుంటుందని ఈరోజు 1,500 కోట్లని దాదాపుగా ఖర్చు పెడుతున్నారు. అంటే మరి అలాంటి ముఖ్యమంత్రికి మనం రిటర్న్ గిఫ్ట్ ఏం చేయాలంటే మనం బాధ్యతాయుతంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. దీంట్లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ప్రజల్ని మన నాయకులు, కౌన్సిలర్లు, వాలంటీర్స్ వాళ్ళని చైతన్యపరిచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలని కూడా నేనందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపుగా 20 లక్షల డస్ట్బిన్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. సో వీటిని జాగ్రత్తగా పెట్టుకోండి ఇచ్చేయకుండా. సో చెత్తని ఎవ్రీడే మీరు సెపరేట్ చేసి ఇవ్వాలి అని కూడా కోరుకుంటున్నాం. అండ్ ఏదో చెత్త పని వేస్తున్నారు, చెత్త పని వేసి దోచుకుంటున్నారని చెత్త వాగుడు వాగే తెలుగుదేశం పార్టీకి కానీ వాగిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది, 1 రూపాయి అనేది పెద్ద విషయం కాదు. ఎందుకు ఈ 1 రూపాయి కూడా పెట్టాము అంటే మీకు ఒక బాధ్యత ఉండాలి. ఫ్రీగా ఇస్తే దేనికి విలువ ఉండదు, ఆ ఫ్రీయే కదా అనుకుంటారు. సో 1 రూపీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా దాన్ని సెపరేట్ చేసి సెగ్రిగేట్ చేసి ఇస్తారు. అలాగే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు దీని మీద డిస్కస్ చేసి వాళ్ళు కూడా మీరు చైతన్యపరుస్తారన్న ఒక ఉద్దేశంతోనే. సో 1 రూపీ అనేది పెద్ద విషయం కాదు. కుటుంబం మొత్తానికి మీరు ఆరోగ్యం కాపాడుకునేదానికి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అండ్ దీని యొక్క అవసరం ఏంటనేది మీకు తెలియజేయడం కోసమే ఆ 1 రూపీ పెట్టారనేది మీరు అర్థం చేసుకొని మన కోసం ఎన్నో 1,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలుగా మనకు అందిస్తున్నప్పుడు మన ఆరోగ్యం కోసం 1 రూపాయి రోజుకి ఇవ్వటం అనేది పెద్ద విషయం కాదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి ఈరోజు మన పుత్తూరులో పెట్టారు, స్వచ్ఛ పుత్తూరుగా మార్చాలని. సో మన పార్కు కూడా పూర్తయితే ఇంకొంచెం మంచి గాలి మంచి వాతావరణంలో పిల్లలతో కూడా మీరు ఆడుకునే అవకాశం మరి తొందరలో వస్తుంది. 2-3 మంత్స్లో మేము కూడా ఫాస్ట్గా చేస్తున్నాం. సో ఇలా ప్రతి కార్యక్రమంతో మనము వార్డులే కాకుండా మన పుత్తూరు మున్సిపాలిటీలో కూడా ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ అంతా కూడా ఆ వార్డులో ఉండే కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు మీరు వీధుల్లో వెళ్ళినప్పుడు ఎక్కడైనా మీకు చెత్త కనిపిస్తే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేసి వాటిని క్లీన్ చేయించాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడో మా ప్రోగ్రాము లేదా మీ ప్రోగ్రాం ఉన్నప్పుడు వాళ్ళు నీట్గా పెట్టడం కాదు, ఎవ్రీడే దాన్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకునేలాగా మీరు సచివాలయ వ్యవస్థని మీ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళతో ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై జగన్.